మొగ్గలు పువ్వులుగా విచ్చుకోకముందే పండుబారిపై రాలిపోవడం లాంటి సమస్య లేదా పెస్ట్ అటాక్ ఎక్కువగా కనిపిస్తుంటుంది వర్షాకాలంలో మరి దీనికోసం ఒక మంచి హోమ్ మేరేడ్ రెమెడీ మరి ఈజీగా మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసుకునేటటువంటిది ఈరోజు నేను మీకు చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సీడ్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగుర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ప్లాంట్స్ అయితే సేల్ చేయనండి ఓన్లీ సీడ్స్ మాత్రమే సేల్ చేస్తాను పూల విత్తనాలు కూడా ఉన్నాయి ఈరోజు మన ఫర్టిలైజర్ కం పెస్టిసైడ్ వచ్చేసి వెల్లుల్లితోనండి వెల్లుల్లితో ఎన్నో రకాలుగా మన గార్డెన్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా బెస్ట్ రెమెడీ నేను మీకు ఎలా తయారు చేయాలి ఎట్లా ఎన్నిసార్లు వేయాలి ఇదంతా కూడా నేను మీకు వివరంగా చూపిస్తాను ఇప్పుడు అయితే మనము నేను ఇక్కడ ఒక నాలుగైదు గడ్డలు తీసుకున్నాను కానీ నేను జస్ట్ వాటి పొట్టు మాత్రమే నేను తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇవన్నీ నేను వాడను ఇన్ని మనకు అవసరం లేదు జస్ట్ ఒక్క మనకు వెల్లుల్లి గడ్డ ఒక్కటైతే సరిపోతుంది జస్ట్ వీటన్నిటిది పొట్టు మాత్రమే తీసుకుంటున్నాను మీరు వీడియో స్కిప్ చేయకండి ఎక్కడ మరి పొరపాటున మరి పావు కిలో వాడేస్తారేమో అవసరం లేదండి జస్ట్ ఒక్కటి ఒక గడ్డ మాత్రమే మనకు అవసరం అవుతుంది చూడండి ఇక్కడ పొట్టు మిగతా వాటిది పొట్టంతా కూడా తీసేసుకొని వీటిని నేను వంటల్లోకి తర్వాత నేను అవసరమైనప్పుడు వాడుకుంటాను కానీ నాకు ఈ పొట్టు కావాలండి మనము మనము ఇంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఈ పొట్టు తీసుకుంటాం కదా ఆ పొట్టు పడేయకుండా మీరు దాన్ని ఏ విధంగా మీరు యూజ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి ఇది ఒక్కటి మాత్రమే నాకు అవసరము అన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను చూడండి అయితే ఇప్పుడు ఈ వెల్లుల్లితోని ఈ ఈ పొట్టుతోని మనము ఈరోజు ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకుందాం ఇక్కడ చూడండి ఆ వెల్లుల్లి కూడా నేను ఓపెన్ చేసేసిన ఆ రెబ్బలన్నిటిని కూడా వాటిలో నుండే వచ్చే పొట్ట అంతటిని కూడా తీసుకున్నాను చూడండి అంటే పొట్టు తీయలేదు నేను జస్ట్ వాటిని ఓపెన్ చేసినానంతే ఆ రెబ్బలు ఉంటాయి కదా చూడండి ఇక్కడ పొట్టు తీయలేదు నేను జస్ట్ పైన పొట్టు అంతా వస్తుంది కదా అదంతా కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఈ పొట్టుతో నేను ఏం చేస్తాను ఎట్లా ఫర్టిలా ఎట్లా మనము వాడుకోవచ్చు మొక్కలకు అనేది నేను మీకు ఫస్ట్ చూపిస్తాను చూడండి మిక్సర్ జార్లోకి ఈ పొట్టు అంతటిని కూడా వేసేస్తున్నాను అయితే మనము ఇంట్లోకి మనం పేస్ట్ తయారు చేసుకునేటప్పుడు చాలా పొట్టు మనకు వస్తుంది కదా దాన్ని అంతటిని కూడా మనం ఇట్లానే తయారు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము మిక్సీలో పేస్ట్ పేస్ట్ అంటున్నాం సారీ పౌడర్ లాగా చేసేసుకోవాలి వాటర్ ఇవ్వద్దండి దీంట్లో పొట్టులో ఇట్లా మనము సన్నగా మనకి ఇంకా వీలైనంత కొంచెం సన్నగా కూడా మనం చేసుకోవచ్చు ఈ పొట్టుని మనము ఏ విధంగా గార్డెన్లో వాడాలనేది నేను మీకు ముందుకు చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ తప్పకుండా చివర్లో చేయండి చూడండి ఈ విధంగా మనము కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుర్లి రెబ్బలను మనం ఎట్లా యూజ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను వీటితో కూడా రెండు విధాలుగా చేసుకోవాలి చూడండి పొట్టు తీయలేదు నేను జస్ట్ పొట్టుతోనే ఉన్నాయి అయితే వీటిని మనము ఒక టెన్ ఒక పది రెబ్బలను నేను పక్కన పెడుతున్నాను చూడండి పది రెబ్బలతోని ఒక టైప్ ఫర్టిలైజర్ ఈ మిగిలిన వాటితోని ఇంకొక టైప్ ఫర్టిలైజర్ని నేను తయారు చేస్తాను ఒక పదింటిని పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఈ పది ఉన్నాయి చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మళ్ళీ సేమ్ అదే మిక్సర్ జార్ ఏదైతే పొట్టు మనము చేసినామో దానిలోకే ఆ జార్లోకే నేను ఈ వెల్లుల్లి రెబ్బలు అన్నిటిని కూడా వేసేస్తున్నాను చూడండి పొట్టుతోనే ఉన్నాయి ఈ పదింటితోనే ఇంకొక ఫర్టిలైజర్ చేసుకుందాం వీటిని ఇప్పుడు నేను మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి మెత్తగా అంటే చాలా మెత్తగా పేస్ట్ లాగా కొన్ని వాటర్ కూడా వేస్తున్నాను చూడండి వాటర్ వేసేసి చాలా పేస్ట్ లాగా మనం ఎంత వీలైతే అంత మెత్తగా మనం చేసుకోవాలి కానీ సాల్ట్ లాంటిది ఏమి వేయొద్దు అది మెత్తగా గాయడానికి తొందరగా మనము కూరలో వేసుకునే పేస్ట్లోకి అయితే మనం ఉప్పు లాంటిది వేస్తుంటాం కదా అట్లాంటిది ఏమి వేయొద్దండి జస్ట్ వాటర్తోని చూడండి ఎంత మెత్తగా చేసేసుకోవచ్చు మనకు కొంచెం కావాలంటే ఇంకో కొన్ని అంటే కొన్ని ఎక్కువ వాడద్దు వాటరు ఒక హాఫ్ గ్లాసు వరకు టీ గ్లాస్తోని ఒక చిన్న టీ గ్లాసు లేదా ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అంత వరకు మనం వాటర్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇట్లా కొంచెం వాటర్ వేసుకుంటే ఏంటంటే మనము దీన్ని ఫిల్టర్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకొక ఖాళీ పాత్ర నేను ఇక్కడ తీసుకున్నాను ఈ ఖాళీ పాత్రలోకి మనం ఇప్పుడు ఈ వచ్చిన వాటర్ అంతటినీ కూడా నేను మంచిగా వడబోస్తాను చూడండి ఇట్లా ఫిల్టర్ చేసేసుకోవాలి అయితే కొంచెం టైం అయితే పడుతుందండి ఫిల్టర్ చేసేటప్పుడు మరీ టైం ఎక్కువ గంటలు గంటలు ఏం పట్టదు ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది కొంచెం ఓపికగా మనం చేసుకుంటే మంచి మన మొక్కలకు బ్రహ్మాండమైన పెస్టిసైడ్ అనమాట ఇది ఈ వెల్లుల్లి అనేది చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కల మీద మరి పురుగు ఈ ఘాటు ఉంటుంది కదా వెల్లుల్లి ఘాటు ఈ ఘాటుకి పురుగులు అన్నీ కూడా ఏవి కూడా రాకుండా ఉంటాయి ఏవైనా అటాక్ అయినా ఉంటాయి కదా ఆల్రెడీ మన మొక్కలకి ఇప్పుడు మిల్లీ బగ్స్ లాంటివి ఆపిడ్స్ లాంటివి ఇలాంటివి ఆల్రెడీ అటాక్ అయినవి ఉంటాయి కదా అవి కూడా మటు మాయమైపోతాయండి చనిపోతాయి అసలు దెబ్బకే మరి అంత ఘాటు మరి మంచి ఇది ఒక రెమెడీ అనమాట మన మొక్కలకు కూడా ఎటువంటి హాని కలగదు ఇంకొకటి ఆ పెస్ట్ అటాక్ అనేది దూరం అయిపోతుంది ఈ ఘాటుకు వేరే పురుగు కూడా కొత్తగా వచ్చేది కూడా ఏది కూడా రావడానికి ఇష్టపడదు వర్షం ఒకసారి పడి వెలిసిన తర్వాత మనం ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి గార్డెన్లో కాబట్టి మనము తర్ ఎప్పుడు నిమాయిలే స్ప్రే చేయకుండా ఇట్లా వేరువేరుగా మార్చి మార్చి మనము ఇట్లాంటి స్ప్రేస్ అనేటివి మనం చేస్తుంటే గార్డెన్లో మరి చాలా బాగా పనిచేస్తుందండి చూడండి ఈ విధంగా మనం మొత్తం కూడా ఇట్లా తీసేసుకోవాలి తీసేసుకొని అందులో ఏముండకుండా కొంచెం వాటర్ వేసైనా సరే అదంతా కలెక్ట్ చేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయొద్దు నేను చెప్పినట్టుగా మనం ఒక చిన్న టీ గ్లాస్ పెట్టుకొని ఆ టీ గ్లాస్ అంతా వాటర్లోనే ఇదంతా కూడా మనము మనకు వచ్చేటట్టుగా ఆ సారం అంతా కూడా తీసేసుకోవాలండి కొంచెం ఒకసారి ఇట్లా ఏది కూడా వేస్ట్గా ఆకుండా ఎందుకంటే దాంట్లో చాలా ఉంటుంది ఇట్లా మనం స్పూన్తో నొక్కి పట్టినట్టయితే దాంట్లో ఉన్న సారం అంతా కూడా వచ్చేస్తుంది అదంతా కూడా జ్యూస్ అనేది కలెక్ట్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు ఈ కలెక్ట్ చేసుకున్న ఈ వాటర్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు ఏ విధంగా వాడాలి ఎట్లా వాడాలి అనేది నేను మీకు చూపిస్తానండి క్వాంటిటీ కూడా చూడండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంతా మనకి ఈ వాటర్ అనేది వెల్లుల్లి రసం అనేది మనకు వచ్చేసింది ఇంకా మిగిలిన రెబ్బలు ఉన్నాయి కదండి మనం ఒక పది రెబ్బలు పక్కన తీసి పెట్టినాం కదా వీటితో కూడా నేను ఎట్లా చేస్తాను ఎట్లా తయారు చేస్తాను అనేది నేను మీకు ఫర్టిలైజర్ చూపిస్తాను ఇది చూపించిన తర్వాత మనం ఒక్కసారి అన్నీ కూడా ఎలా వాడుకోవాలి అనేది నేను మీకు చూపిస్తానండి గార్డెన్లో మరి వీటిని ఒక చిన్న రోల్లోకి వేసేసి ఇట్లా చూడండి మంచిగా మనము ఫైన్ పేస్ట్ అవసరం లేదండి జస్ట్ వాటిని మనము చితకగొట్టాలి చూడండి ఈ విధంగా మనము కొద్దిగా అవి స్మాష్ అయ్యేటట్టుగా మనము బాగా వాటిని నలిపేసుకోవాలి ఇంత చాలండి ఎక్కువ అవసరం లేదు ఇట్లా చేసిన తర్వాత వీటిని మనము చూడండి ఇట్లా నలగొట్టుకోవాలి ఇట్లా నలిగిపోయిన తర్వాత వీటిని మనం ఒక లీటర్ బాటల్ వా వాటర్ బాటిల్ మా నార్మల్గా ఏదైనా కంటైనర్ తీసుకోండి నేను ఎక్కితే ఇక్కడ ఒక డబ్బా తీసుకున్నాను దీనిలోకి ఇప్పుడు ఈ వెల్లుల్లి ఎంత వేసేసుకొని ఒక లీటర్ వాటర్ వేసేసుకుంటాను దీనిలోకి చూడండి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి మంచి ఫర్టిలైజర్ కాకపోతే ఇది ఇన్స్టెంట్ కాదు దీన్ని అయితే మనము ఒక టూ డేస్ అయితే పక్కన పెట్టాల్సి వస్తుంది మరి ఇన్స్టెంట్గా చేసుకునేది చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ ఫర్మెంట్ చేసేది కూడా చెప్తున్నాను మరి మీకు అంటే మీరు ఏది చేసుకోగలిగితే అది ఒక్క వెల్లుల్లి గడ్డతోనైతే మనము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అండి మరి ఈజీగా మరి అందుకని మనము అంటే ఎన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు గార్డెన్లో ఈ వెల్లుల్లిని అట్లానే నేను మీకు చూపిస్తాను ఒక లీటర్ వాటర్ పోసేసి దీంట్లో చూడండి ఒక స్పూను టీ పొడి నార్మల్ టీ పొడి అండి మన దగ్గర ఏది ఉంటుంది అది మనం ఇంట్లో ఏది వాడితే అది ఒక ఫ్రెష్ టీ పొడి ఇదైతే ఫ్రెష్ టీ పొడి మనం ఒక స్పూన్ వేసేసి దీనిలోపటికి బాగా కలిపేసి మంచిగా ఈ వెల్లుల్లిని ప్లస్ ఈ టీ పొడిని బాగా కలిపేసి మనము ఈ డబ్బాకి మంచిగా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేయాలి ఇంట్లోనే షేడీ ప్లేస్లో పెట్టాలి పోనీ ఇంట్లో మేము పెట్టుకోవడానికి ఇష్టం ఉండదు అంటే అది ఏం లేదు కదండి వెల్లుల్లే కదా మనకి ఇంట్లో పెట్టడానికి కూడా ఏం అభ్యంతరం ఉండదు ఒకవేళ ఇంట్లో ఎందుకంటే ఎడబెట్టినా సరే కానీ ఎండలో పెట్టకుండా నీడగా ఉన్న ప్లేస్లో మీరు పెట్టుకుంటే సరిపోతుంది అంతే పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనము ఈ జ్యూస్ తయారు చేసుకు కదా దీన్ని స్ప్రేయర్ లాగా ఎట్లా వాడుకోవాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక మామూలుగా ఈ థమ్సప్ బాటిల్ తీసుకున్నాను దగ్గర ఒక లీటర్కి కొంచెం తక్కువ ఉంటుందండి ఈ బాటల్ కాకపోతే మీరు ఒక లీటర్ అంత బాటిల్ని మీరు తీసుకోండి లీటర్ బాటిల్లో ఒక మూడు స్పూన్లు ఈ వెల్లుల్లి రసాన్ని వేయండి సరిపోతుంది వన్ లీటర్కి మూడు ఈ వెల్లుల్లి రసం ఇట్లా మనం రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా డైరెక్ట్ దీన్ని మనము ఈ క్వాంటిటీలో వేయాలి ఒక లీటర్కి త్రీ స్పూన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఎక్కువ వేసినా కూడా ఘాట్ ఎక్కువ అయిపోతుంది ఇట్లా తక్కువైనా కూడా అది అంతగా పని చేయదు కాబట్టి ఒక త్రీ స్పూన్స్ వన్ లీటర్కి త్రీ స్పూన్స్ వేసేసి బాగా కలిపేసి మంచిగా మంచిగా చెట్లన్నిటికి కూడా మనము స్ప్రే చేసేసుకోవచ్చు ఇప్పుడు కూడా స్ప్రే కూడా చేసి చూపిస్తానండి తర్వాత ఫస్ట్ అయితే ఈ మనం ముందుగా ఈ ఈ పొట్టు అంతా కూడా తీసి పెట్టుకున్నాం కదా ఈ పొట్టును మనము ఏదైనా చెట్టులో చూడండి మొ చెట్టు మొదట్లో చూడండి గాలికి అంతా ఎగిరిపోయిందండి నేను ఎంత కలెక్ట్ చేసుకున్నానో అందులో సగం అయిపోయింది ఈ ఎక్కువ గాలి ఉండడం వల్ల అదంతా ఎగిరిపోతుంది చూడండి ఇట్లా మనము మొక్క మొదట్లో ఇట్లా మనము మల్చింగ్ వేసుకోవచ్చు లేదా కొంచెం మట్టి ఇట్లా తీసేసి ఈ పొట్టు అంతటిని కూడా వేసేసి మనం కప్పేయచ్చు ఈ పొట్టును వేస్ట్గా అస్సలు పడేయొద్దండి చాలా బాగా మనకు యూజ్ అవుతుంది పొట్టును మాత్రం అట్లా యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నేను లీటర్లో త్రీ స్పూన్స్ వేసినాను కదా ఇప్పుడు చూడండి మొక్కలన్నిటికీ స్ప్రే చేస్తున్నాను ఇట్లా మంచిగా మందార మొక్కలకు గులాబీ మొక్కలకు చామంతి మొక్కలకు బంతి మొక్కలకు అన్ని కాయగూర మొక్కలకు మరి పళ్ళ మొక్కలకి కూడా మనము ఈ స్ప్రే అనేది చేయొచ్చు మరి ఇట్లా మనం చేయడం వల్ల పూత అనేది రాలిపోకుండా ఉంటుంది మొగ్గలుగా ఉన్నప్పుడు అవి విచ్చుకోక ముందుకే పండు బారిపోయి రాలిపోయే సమస్యలు చాలా మంది చెప్తుంటారు చాలా మంది అడుగుతుంటారు ఇట్లా అయిపోతుంది మేడం మేము ఏం చేయాలని మరి వాళ్ళకైతే ఇది మంచి సొల్యూషన్ అండి వెల్లుల్లి అయితే చాలా బాగా పనిచేస్తుంది మరి మంచిగా ఫ్లవర్స్ కూడా పెద్ద సైజులో ఓపెన్ అవుతాయి మీరు చూడండి మరి ఇంకా మనము దీన్ని ఇప్పుడు మిగిలింది అనుకోండి మనకు ఇప్పుడు ఈ రసం అంతటిని మనం స్ప్రే చేసేసినాము ఒక రెండు మూడు బాటిల్స్ అంటే ఒక రెండు మూడు లీటర్లు మనం తీసుకున్నాం అనుకోండి దాదాపుగా చిన్న గార్డెన్ అయితే వాళ్ళకి సరిపోతుంది నాకైతే బాగానే పడుతుంది కానీ నేను మిగిలింది మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలి మనం ఒకవేళ పడేయకుండా అని నేను చూపిస్తున్నాను సేమ్ ఒక లీటర్ వాటర్లకి మళ్ళీ అదే త్రీ స్పూన్స్ తీసుకొని ఇట్లా మొక్క మొదట్లో కూడా మనం వేసేయొచ్చు ఇది వేస్ట్ చేయకుండా మనము మిగిలిపోయింది కదా అని ఘాటుగా ఎక్కువ పోసి మనం స్ప్రే చేయొద్దు కదా మరి మిగిలింది ఈ విధంగా మొక్క మొదట్లో కూడా వేస్తే కూడా మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా ఆ ఫంగస్ అనేది కూడా మరి చనిపోయి మొక్క హెల్దీగా గ్రో అవుతుంది చూడండి ఈ విధంగా అన్ని మొక్కలల్లో కొంచెం కొంచెంగా మనము వాడుకోవచ్చు ఒక ఫిఫ్టీ ఎంఎల్ నుండి హండ్రెడ్ ఎంఎల్ అంత వరకు మనము ప్రతి మొక్కకు కూడా ఇచ్చేయచ్చు ఇంకొకటి లాస్ట్గా మనం చేసుకొని పెట్టుకున్న ఫర్టిలైజర్ ఉంది కదండి ఇది ఇన్స్టెంట్గా వాడేది కాదు కదా దీన్ని టూ డేస్ తర్వాత నేను వాడతాను అయితే దీని టూ డేస్ తర్వాత దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఫిల్టర్ చేసేసుకోవాలి దీంట్లో టీ పొడి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా ఫిల్టర్ చేసేసుకొని ఆ వచ్చిన వాటర్లోకి ఇంకా రెండు లీటర్ల వాటర్ నేను యాడ్ చేస్తాను ఎందుకంటే ఇది బాగా ఫర్మెంట్ అయిపోయింది కదా అప్పుడు మనం ఎక్కువ వాటర్ కలెక్ట్ చేసుకోవాలి ఇంకా రెండు లీటర్ల వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా డైల్యూట్ చేసి ప్రతి మొక్కకి కూడా హండ్రెడ్ ఎంఎల్ అంతా క్వాంటిటీలో మనము ప్రతి మొక్కకు ఇచ్చే ఇవ్వచ్చండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం పర్వాలేదు మీరు టెన్షన్ పడని అవసరం లేదు ఇంకొకటి దీంట్లో మనకు మొక్కలకు కావాల్సినటువంటి నైట్రోజన్ ఇంకా పొటాషియం అనేది సమృద్ధిగా ఉంటుందండి వెల్లుల్లిలో మనకు మొక్కల పువ్వులు ఎక్కువ రావాలంటే పొటాషియం అనేది కావాలి కదా మరి అలాగే మొక్క గ్రీన్గా పెరగడానికి ఇట్లాంటి పురుగులు అటాక్ లేకుండా ఉండడానికి ఈ వెల్లుల్లి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మన గార్డెన్లో మరి ఈ ఫర్టిలైజర్లు అన్నిటినీ మనము మనము ఒక పది రోజుల నుండి పదిహేను రోజుల గ్యాప్తో మనము ప్రతి టెన్ డేస్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పకుండా మన గార్డెన్లో ఇచ్చేయచ్చు ఇదండి ఈరోజు వీడియో మరి ఈ మూడు పద్ధతులు కూడా ఈ మూడు రెమెడీస్ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్